అన్ని రియల్ గా మేము ఏవైతే చూసామో అదే తెర మీద చూపించారు. సగం స్కర్ట్లు అచ్చడీలు డయలు అని తీయద్దు, ఇలాంటి సినిమాలు తీయండి ఇంకొకసారి. మూవీ అనే కన్నా రియల్ లైఫ్ అని చెప్పు. నో హస్బెండ్ కు చూడు భాయ్, ఉస్కు క్యూ పకడ్ కే జబ్ లుక్ ఉన్ హస్బెండ్ వైఫ్ కే సాథ్ ఏసా కరా తో క్యూ. ఫస్ట్ హాఫ్ లో ఏమవుతుందో అనుకుని చాలా ఈగర్ గా వెయిట్ చేసినాము. సెకండ్ హాఫ్ లో అసలు ఎండింగ్ లో ఉంది సూపర్. అసలు వరలక్ష్మి పర్ఫెక్ట్ గా సూపర్ చేసింది యాక్టింగ్. సంపనైనా చంపాలి కానీ చావద్దు, కరెక్ట్ నడుస్తుంది ఇప్పుడు. మో తాగి అట్టనే కొట్టేదయ్యా, సేమ్ నా మొగుడే ఆయన ఆయననే ఉన్నట్టు. మేరీ ఫ్యూచర్ మే సవాతు ఐ కెన్ టేక్ ఏ యాక్షన్ లైక్ దిస్. ఎమోషనల్ గా కానీ కామెడీగా కానీ మేము ప్రతి విషయంలో మేము హ్యాపీగా ఫీల్ అయినాం. అసలు లాస్ట్ లో ఒక ఏడుపు కూడా వచ్చేసింది మాకైతే. ఈ సినిమా తననే తప్పకుండా చూడమని. భార్య భర్తలు కలిసి సంసారం మంచిగా చేసుకుంటే దానికి ఒక సెంటిమెంట్ స్టేజ్ ఏర్పడుతుంది. తాగుడు కూడా బంద్ కావాలి. సిగ్గున్న వాళ్ళు అయితే, శరం ఉన్న వాళ్ళు అయితే, మగ పిల్లలకి ఏం బాధ లేదు, తాగుడు ఒకటే ఉన్నారు. చెప్పిన దానికి తాగి వచ్చి భార్యను కొట్టబట్టి అబ్బాయి చాలా బద్మాసులు ఉండవు. ఐ థింక్ ఎవ్రీ ఉమెన్ హూ ఈస్ సఫరింగ్ లైక్ దిస్ హ్యాస్ టు వాచ్ దిస్ మూవీ. బయట జరిగే రియాలిటీని రాగా చూపించారు. ఒక మనిషి ఒరిజినాలిటీ ఎలా ఉంటుందో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒరిజినల్ గా తీసుకెళ్లారు. రియల్ లైఫ్ స్టోరీ లాగా అనిపించింది. డిస్కనెక్ట్ కాలే ఎక్కడ నుండి. ఇది అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యారు. ఆ క్యారెక్టరైజేషన్, క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా బాగుంది మూవీలో. రొటీన్ స్టోరీస్ కాకుండా చాలా కొత్తగా తీశారు. హస్బెండ్ మీద డిపెండ్ కాకుండా ఒక అమ్మాయి కూడా బతకచ్చని బాగా చూపెట్టారు. అంటే లేడీస్ తన ఓన్ గా బతకచ్చు అని చెప్పి బాగా చూపించారు. చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ. చూసే కొద్దీ ఇన్వాల్వ్ అయిపోయినాం.